అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగునా ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత ఏంటి ఆస్తిలో ఓట అడిగేసరికే సంతాప సభలో నుంచున్నట్టు అలా మౌనంగా నుంచున్నారెందుకు? ఈ నాంచుడి వ్యవహారం నాకు నచ్చదు. డాడీ బిజినెస్ ఇస్తారో ఆస్తిలో ఓటానే ఇస్తారో మీరే డిసైడ్ చేసుకొని చెప్తే మంచిది. మిత్ర, నీకు డబ్బు కావాలంటే ఎంతైనా తీసుకో. నీకు ఇష్టమైన బిజినెస్ పెట్టుకుని సొంతంగా చేసుకో. నిన్నెవరూ కాదనరు. నా మీదేదో జాలిపడి నాకు ఇస్తున్నట్టు బిళ్ళపిస్తారేంటి? లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నా ఉద్దేశం అది కాదు. నేను బతికుండగా ఆస్తి పంపకాలు జరగడం భరించలేను. కళ్ళెదురుగా ఇల్లు ముక్కలు చెక్కలైపోవడం సహించలేను. అభిమానం ఆత్మీయత పంచుకుంటూ కలిసి ఉండాల్సిన మనం వాటాలు వేసుకుని ఆస్తులు పంచుకుని ఒకరికొకరం దూరం అయిపోతామన్న ఆలోచనే నా గుండెల్లో ఒడుకు పుట్టిస్తోంది. ఆ ఊహే నేను తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతే అది నీ హెడేక్. నీ ఫీలింగ్స్, సెంటిమెంట్స్ తో నాకు సంబంధం లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీ పెద్ద కూతురు ఆవిటి దాంతో సీటు ఖాళీ చేయించి డాడీ బిజినెస్ నాకు ఇప్పిస్తావో లేదంటే ఆస్తిలో నా వాటా నాకు పంచిస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. ఒకవేళ నువ్వు కాదన్నావనుకో, ఆస్తిలో నా వాటా ఎలా సంపాదించుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. పరిస్థితి అంతవరకు తెచ్చుకుంటారంటే మీ ఇష్టం. మిత్ర, మిత్ర, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు సుహిత, కొద్దిగా తల తిరిగినట్టయింది అంతే. మిత్ర అన్న దాని గురించి బాధపడుతున్నావమ్మా. మిత్ర సంగతి నీకు తెలుసు కదా. ఒక్కోసారి ఏ మూడ్లో ఉంటుందో, ఏం మాట్లాడుతుందో కూడా తనకే తెలీదు. వాటి గురించి పట్టించుకోనక్కర్లేదు. అయినా పరిస్థితి అంతవరకు రాదమ్మా, నేను చెప్తున్నాగా. దాని గురించి ఆలోచిస్తూ నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు. తేజ, ఆ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు మంచి క్వాలిటీతో ఇన్ టైంలో వర్క్ పూర్తి చేశాం. సీఎం గారు మొన్న ఓపెనింగ్ వచ్చినప్పుడు
ఆ వర్క్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నన్ను ఆయన పొగుడుతుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. హెవీ కాంపిటీషన్లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లే కాదని ఆ కాంట్రాక్ట్ నీకు ఇచ్చినందుకు నా మీద చాలా విమర్శలు వచ్చాయి. కానీ నీ టాలెంట్ అంతా చూపించి బ్రహ్మాండంగా వర్క్ చేసి వాళ్ళ నోళ్లు మూయించావు. సీఎం గారి ముందు నా పరువు నిలబెట్టావు. అందుకని నిన్ను ప్రత్యేకంగా అభినందించడానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. నన్ను ఒక కాంట్రాక్టర్గా కాకుండా సొంత మనిషిలా చూసి ఎన్నో సలహాలు ఇచ్చి ప్రాపర్గా గైడ్ చేశారు మీరు. అందుకే సక్సెస్ఫుల్గా వర్క్ని కంప్లీట్ చేయగలిగాను. ఇట్స్ ఆల్ రైట్. సక్సెస్ వచ్చిందని రిలాక్స్ అయిపోకుండా ఇదే జీల్తో వర్క్ చేస్తే ఇంకా మంచి పొజిషన్లోకి వస్తావు చేజా. సో కీప్ ఇట్ అప్. ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎంతో బిజీగా ఉండే మీరు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మరి నేను వెళ్ళొస్తాను తేజ. ఓకే సార్. అరే నాన్నా, ఎంతసేపు అయింది నాన్న నువ్వు వచ్చి? ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నీ టాలెంట్ని వర్క్ని పొగుడుతున్నప్పుడే వచ్చాను రా. నువ్వు క్యారెస్ తెచ్చావేంటి? ఇవాళ మీ అమ్మ బిర్యానీ చేసింది, నువ్వు వస్తావో రావోనని తెగ టెన్షన్ పడిపోతోంది. సరే ఇచ్చేద్దామని వచ్చాను. క్యారేజ్ ఇవ్వడానికి నువ్వు ఎంత దూరం రావాలా నాన్న? అదేమిట్రా అలా అంటావు? అలా వచ్చాను కాబట్టి నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో తెలుసుకోగలిగాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా. నేను ఇప్పుడు ధైర్యంగా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని పాడుకోగలను. ఏ తండ్రికైనా ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుందిరా. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ మై సాన్. థ్యాంక్ యూ నాన్న. ఇంతకు ఇది ఏ బిర్యానీ అని అడగమే. ఏ బిర్యానీ ఏంటి? రాజ్ బిర్యానీ. రాజ్ బిర్యానీయా? ఎక్కడైనా వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ విన్నాను, కానీ ఈ రాజ్ బిర్యానీ ఏంటి నాన్న? అదే, మీ అమ్మ పేరు రాజేశ్వరి కదా, ఆవిడ చేసింది కాబట్టి ఆవిడ పేరు కలిసి వచ్చేలా రాజ్ బిర్యానీ అని పేరు పెట్టాను. అదా సంగతి, ఇంతకీ నువ్వు తిన్నావా? అమ్మో, అంత రిస్క్ నేను చేయలేనురా. దిస్ ఈస్ టూ మచ్ నాన్న. అమ్మను మరీ అంత తీసి పడేకు. నీకు పాయింట్ అర్థం కాలేదు. మీ అమ్మ టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాం చూస్తూ ఈ బిర్యానీ చేసింది, మధ్యలో సిగ్నల్ పోయింది, అందుకని డౌట్. నువ్వు మరీ జోకులేస్తానన్న. సరే నాకు ఆకలేస్తుంది, భోంచేద్దాం పదా. అమ్మకు ఒంట్లో బాగాలేదమ్మా. అలాగా, అమ్మకి ఏమైంది డాక్టర్? బీపీ రేజ్ అయింది, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంది. టాబ్లెట్స్ రాసిచ్చాను, టైం ప్రకారం వాడండి. ఒళ్ళు మరీ వేడిగా ఉంటే నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ ఉండండి. పాలు, గ్లూకోజ్ వాటర్ తాగించండి. పూర్తి రెస్ట్ అవసరం. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. ఈలోగా ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి. పలకడం లేదమ్మా. నువ్వు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒంటి మీద తెలివి లేకుండా అట్టాగే పడుంది, ఒళ్ళు కాలిపోతుంది. నాకు భయం వేసి డాక్టర్ అమ్మగారికి ఫోన్ చేశాను, ఆవిడొచ్చి చూసి మందులు అయ్యి రాసిచ్చారు. మొన్న మిత్రమ్మ ఆస్తి గురించి గొడవ పడింది కదమ్మా, పైకి చెప్పడం లేదు కానీ గౌరమ్మది మనసులో బాగా పెట్టేసుకుంది, అందుకే సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు. చివరికి అది ఇట్టా జ్వరంలోకి దించేసింది.
కంపలో ఎవరు లేరా? ఉన్నారమ్మా. మరి ఎవరో పోయినట్టు ఇంత కామ్గా ఉందేంటి? గౌరవం కొంట్లో బాగాలేదు కదమ్మా. అదేదో కొత్త విషయంలా చెప్తున్నావే. ఆవిడికి ఎప్పుడు బాగుందని ఏదో కారణం చెప్పి అనారోగ్యం అంటాం, అందరి సానుభూతి సంపాదించటం ఆవిడకి అలవాటేగా. సర్లే, ఎవరికేమైతే నాకెందుకు గాని, ముందు నాకు భోజనం పెట్టి ఆకలేస్తుంది. అట్టగినమ్మా. సూప్ లేదు, ఫ్రై లేదు, చట్నీ లేదు, కనీసం ఆమ్లెట్ అయినా లేందే. నేను భోంచేనని తెలుసుగా. అసలేంటి నీ ఉద్దేశం? నువ్వు వేగట్టి పెడితే అది నేను తినాలా? ఐటమ్స్ ఎందుకు చేయలేదు? అది కాదమ్మా, గౌరవ జ్వరంతో ఒంటి మీద తెలివి లేకుండా పడుంది. ఏ అవసరం వస్తుందోనని పక్కనే ఉండిపోయాను. అందుకే ఎక్కువగా ఏమీ చేయలేకపోయాను. ఈ ఒక్క పూటకి సర్దుకో అమ్మా. అంటే నీకోసం నేను కడుపు మార్చుకోవాలా? అయినా ఆవిడ చూడటానికి అసూహితోందిగా, అక్కడ నీకేం పని? గౌరమ్మ కట్ట ఉండడంతో మనసు పాడైపోయింది. అందుకే ఎక్కువగా ఏమీ చెయ్యాలనిపించలేదు. అంటే ఆవిడ తప్ప మిగిలిన వాళ్ళెవరు మనుషులు కదా, వాళ్ళ కోసం వండవా? ఆవిడకు ఒంట్లో బాగోలేకపోతే మిగిలిన వాళ్ళంతా పస్తుండి చావాలా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాక్కుండా వెళ్ళి ఆమ్లెట్ వేసుకుని పట్రా. అట్టగినమ్మా. అమ్మా, కొంచెం పాలు తాగమ్మా. కొంచెం తాగమ్మా. చూడు, జీవితాంతం మీ గౌరమ్మ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటుంది. ఆవిడ కోసం తిండి మానేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మళ్ళీ ఇలా జరిగితే ఊరుకోను. మిత్రం విషయంలో బాగా బెంగెట్టేసుకున్నారమ్మా. మంచైనా చెడైనా ఇంతకాలం అందరూ ఒక్కసోటే కలిసి ఉంటున్నారు, కట్టం సుఖం పంచుకుంటున్నారు. ఆర్తి పంపకం అంటూ జరిగితే కుటుంబం పగిలిన అద్దంలో అయిపోద్దమ్మా. ఇల్లు ముక్కలు సెక్కలైపోద్ది, మనసులు వేరైపోతాయి, మనుషులు దూరమైపోతారు. నిజమే పెంచలమ్మా, తను ప్రాణంగా చూసుకునే మిత్ర దూరంగా వెళ్ళిపోతే అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. అదే నాకు భయంగా ఉంది. గౌరమ్మ ఆరోగ్యం గురించి నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు. మిత్రం కూడా ఆలోచించి కొంచెం అభిమానం చూపించుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. కానీ మిత్రంకి ఎవరు చెప్తారు? మిత్రా, 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 నువ్వా? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావెందుకు?
నిద్ర డిస్టర్బ్ అవుతుందన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది కాదు మిత్ర, అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అయితే ఏంటంట, అదేమన్నా అంతర్జాతీయ సమస్య? అది కాదు మిత్ర, అమ్మకు అస్సలు ఒంట్లో బాగోలేదు, ఏమీ తినడం లేదు, మనిషి బాగా నీరసించిపోయింది, ప్రతి క్షణం నీ పేరే కలవరిస్తోంది. అదో పెద్ద డ్రామా, ఆవిడేమీ నా మీద ప్రేముండి కలవరించదు, దానికి కారణం నేనేనని అందరూ నన్ను అనుకోవాలి, అసహించుకోవాలి, అవమానించాలి, అందరు ముందు తలదించుకునేలా చేయాలి, అది ఆవిడ గారి ప్లాన్, అందుకని కలవరిస్తోంది. అలాగని నీకెవరో నూరు పోసినట్టున్నారు, అమ్మకి ఎప్పుడూ అలాంటి ఉద్దేశం లేదు. అయినా ఏ తల్లి తన కూతుర్ని అవమానించాలని బాధ పెట్టాలని చూడదు. కానీ ఇవిడ అందరి తల్లు లాంటిది కాదు కదా, అయినా అర్ధరాత్రి వేళొచ్చి న్యూసెన్స్ ఏంటే? వెళ్ళా మిత్ర, ప్లీజ్ ఒక్కసారి వచ్చి అమ్మని చూసెళ్ళు. ఎందుకు? ఆమెను చూడటానికి మోహన్ గారు, నువ్వు, పెంచలమ్మ ముగ్గురు ఉన్నారు కదా. కానీ అమ్మకి నువ్వంటేనే ప్రాణం, ఎప్పుడు నువ్వు తన కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటుంది. నువ్వు ఒక్క క్షణం దూరమైనా తట్టుకోలేదు. ఆహా, మొన్నటి వరకు ఆరోగ్యంగానే ఉంది, నేను ఆస్తిలో ఓటా అడిగేసరికి సడన్ గా ఆవిడకి ఎక్కడలేని రోగం వచ్చేసింది. ఆస్తి విషయం మళ్ళీ ఎక్కడ అడుగుతానోనని బెడ్ ఎక్కేసింది. ఈ డ్రామాలన్నీ నాకు తెలుసులే. లేదు మిత్ర, ఇది డ్రామా కాదు, నిజంగానే అమ్మ పరిస్థితి బాగోలేదు. అమ్మను అలా చూడాలంటేనే భయం వేస్తుంది, ఒక్కసారి వచ్చి చూసండి మిత్ర. నేను రాను. ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? మీ అమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే అది నీ హెడేక్, నాకేం సంబంధం లేదు. నాకు నిద్ర వస్తోంది, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. మిత్రా, మిత్రా.